క్రిమినల్స్ బిజినెస్ మౌంట్ ఆధ్వర్యంలో సరూనగర్ లోని హోడా కాంప్లెక్స్ కాలనీ తమ కార్యాలయం నందు మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథులుగా సరూనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి, బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు సినీ నటి రోజా నేత పాల్గొని పోటీలను ప్రారంభించి తెలంగాణ పండుగల ప్రాధాన్యత ప్రజల ఆచార వ్యవహారాలు ప్రతిబింబించే విధంగా వేసిన ఉత్తమమైన ముగ్గులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముగ్గుల పోటీలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ట్రిమిడేస్ బిజినెస్ మౌంట్ యాజమాన్యానికి అభినందనలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ఆకాంక్షించారు. అలాగే అందరూ సామాజిక బాధ్యతగా కరోనా నిబంధనలు పాటిస్తూ కరోనా ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టాలని కోరారు. అనంతరం మొదటి బహుమతిగా మౌనికకు 1 గ్రామ్ గోల్డ్, ద్వితీయ తృతీయ బహుమతులు అందజేసి ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అనంతరం ట్రిమిడేస్ బిజినెస్ మౌంట్ మేనేజింగ్ డైరెక్టర్ కొండవీటి శ్రీనివాసరావు మాట్లాడుతూ సంక్రాంతి గొప్పతనం అందరికీ తెలియజేయాలని ఈ పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. మొత్తం ఈ పోటీలో 26 మంది పాల్గొన్నారని అన్నారు. సంక్రాంతి పండుగ సంవత్సరంలో ఒకేసారి వస్తుంది, కానీ మా సంస్థలో చేరితే రోజు పండగేనని కితాబునిచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గజం గోవర్ధన్ సతీమణి సుజాత, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్స్ రాజశేఖర్, తులసిరెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ చందు, మార్కెటింగ్ ఏజెంట్ కృష్ణ, సిబ్బంది శ్రీలేఖ, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వాసులందరికీ మరియు సరూనగర్ డివిజన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ట్రెమెండస్ బిజినెస్ మౌంట్ తరఫు నుంచి శ్రీనివాస్ గారికి మరియు వారి యజమాన్యానికి సిబ్బందికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సరూనగర్ డివిజన్కు ముందుగానే సంక్రాంతి తీసుకొచ్చినందుకు ఈరోజు ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. సుజాత ఆంటీ గారు ఇంత పెద్ద మనసుతో ఇంత ఈరోజు మాతో స్పెండ్ చేసినందుకు, మరి కృష్ణ గారు మరియు చందు గారు ఇక్కడ అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్. ఈ బిజినెస్ ముందు ముందు చాలా బాగా నడవాలని, మీరు మంచిగా అభివృద్ధి లోకి రావాలని కోరుకుంటున్నాను. మరియు ఈరోజు మనము సోషల్ మన రెస్పాన్సిబిలిటీ కింద మనం ఒక్కరు ప్రతి ఒక్కరము శానిటైజ్ చేసుకుంటూ వీలైనంత వరకు బయట తిరగకుండా ఉంటూ, మరియు మాస్క్ ధరించి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి తిరగాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ సేఫ్గా ఉండాలని, ఒమక్రాన్ని బారిన పడకుండా మనందరం మన హెల్త్ కాపాడుకుందామని మరొకసారి కోరుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు మీడియా మిత్రులందరికీ మరొకసారి నమస్కారము. జై తెలంగాణ. మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. మా కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో ఈరోజు ట్రిమిడేస్ బిజినెస్ మౌంట్ వారి తరఫు నుంచి ముగ్గుల పోటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలని భావితరాలకి తెలియపరిచేదానికి భాగంగా, సో ప్రతిరోజు ప్రతి సంవత్సరం పండుగ చేసిన విధంగా ఈ ముగ్గుల పోటీ అనేది చేశాము. సో ఇక్కడ ఈరోజు కరోనా వలన కొంచెం మేము చాలా సింపుల్గా చేయాలనుకున్నాము, అయినా సరే 26 వచ్చారు మొత్తం మీద. సో దీనిలో భాగంగా ఒక 3 1 గ్రామ్ గోల్డ్, తర్వాత సిల్వరు, తర్వాత డిన్నర్ సెట్ 3 ఇచ్చాము. సో వీళ్ళలో కూడా సామాజిక బాధ్యతను ఎవరైతే గుర్తు చేశారో, ఆ గుర్తు చేస్తూ ఆ రంగపల్లిలో వాళ్ళ మనసులో ఏదైతే ఉందో, సమాజానికి ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకున్నారో వాళ్ళని గుర్తించి ఫస్ట్ 3 ప్రయత్నించామన్నమాట. సో ఇక కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా, సపోర్ట్ చేసిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మీడియా మిత్రులకు ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ని కవర్ చేసి మన సాంప్రదాయాలని ఈ డివిజన్ మాస్టర్ కానివ్వండి, యావత్ హైదరాబాద్ నగరానికి పరిచయం చేసిన మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ చేసుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీ ఆధ్వర్యంలో రెగ్యులర్గా అండి ప్రతి పండుగ చేసుకుంటాము, వినాయక చేసాము, అలానే దసరా చేసుకుంటాము, అలానే సంగతి కూడా చేసుకుంటాము ప్రతి పండుగ. అయితే మా వ్యాపార విధానంలో ప్రతి ముఖ్యులకు కూడా వారు వారి ఆర్థిక స్వాతంత్రానికి నిమిత్తం ప్రతిరోజు పండుగ ఉంటుంది ఆఫీస్లో. ఆర్థిక స్వాతంత్రం అనేది ప్రతి కుటుంబానికి అవసరము. సో ఇక్కడ మా దగ్గర ఏంటంటే వారు వారి యొక్క ఖాళీ సమయాన్ని పెట్టుబడిగా పెట్టుకుని మా దగ్గర ఆర్థిక స్వలంబన దిశగా ప్రతి ఒక్కరు అడుగు వేయొచ్చు. అలాంటి వాళ్ళకి మా కంపెనీ ఎప్పుడు వినోదంగా ఉంటుంది. దానిలో భాగంగా మన సంస్కృతిని మర్చిపోకుండా విధంగా పండుగలు చేసుకుంటాము, కానీ మా ఆఫీసులో మాత్రం మా ప్రతిరోజు ప్రతి వ్యక్తికి పండుగ అనమాట. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఆర్థిక స్వావలంబనగా సపోర్ట్ చేయాలనేది మాకు ఉద్దేశం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థిక స్వాతంత్రం వైపు అడుగులు వేయాల్సిందే. సో దానిలో భాగంగా మేము ఎప్పుడు కూడా ముందుండి నడిపిస్తూ ఉంటాం మా వ్యాపార విధానం అది. శుభాకాంక్షలు. మన సమాజాన్ని నడిపిస్తుంది మీడియా మిత్రులే. వాళ్ళపైన, మీడియా మిత్రుల పైన ఎవరైనా దాడి చేస్తే మేము వెనక ముందా ఊరుకునేదే లేదు. ఎందుకంటే మన సమాజాన్ని నడిపించేది, ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని కవర్ చేసేది, సమాజానికి చూపించేది కూడా మీడియా మిత్రులే. కాబట్టి సోషల్ డిస్టెన్స్ పాటించండి, మీడియా మిత్రులకి ప్రధానంగా గౌరవం ఇవ్వండి. మన సమాజంలో సమాజాన్ని
करोना దేన్నైనా లెక్క చేయకుండా వర్షాన్ని సైతం కరోనాని సైతం ప్లస్ దేన్ని లెక్క చేయకుండా పోరాడుతుంది మీడియా మిత్రులే కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ చేయండి ఫస్ట్ ఒక 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 అప్పుడు బ్రతకలేని పరిపంతులు అన్నారు ఇప్పుడు బ్రతకలేని మీడియా మిత్రుల్ని వాళ్ళని తీర్చి దిద్దే సిచువేషన్ కాకుండా వాళ్ళని నేపాల్ చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మీడియా మిత్రుల్ని మనం గౌరవించుకుందాం ఈ ఇక్కడికి మేము రావడం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ आये संस्कृति ने गौरव श्रीनिवास गार इंत चक्कर महिला गौरव इकड़ संक्रांति संबरा जरूर अदे विधा मन संस्कृति ने गौरविस्तू महिला गौरविस्तू संस्थ की विचे कोटेश्वर कं इवा मैं 1 ग्राम गोल्ड इच्छा जस्ट प्रईज कोसमें इच्छा का बंगार भविष्य ने महिला अंदना श्रीनिवास गार प्रोग्राम द्वारा महिपरचन जरिए आये आध्र्यन संक्रांति मुग्ल पोटल की नैन प्रत्येक गेस्ट इकड़की राव जी नापे रोजनेता नेनु जाति महिला अध्यक्षुरालिनि प्लस मंदि रोजनेता हेल्पलाइन नंबर रोजनेता हेल्पलाइन टीम कूडा उंदि एवरिकि ए अन्यायं जरिगिना 9160188973 चिन्न पिल्लल दग्गर नुंचि रैतुल दग्गर नुंचि पेद्दवाळ्ळ दग्गर नुंचि नेनु वीडि तरपु वाडि तरपु वाळ्ळ तरपु वीळ्ळ तरपु एवरिनैना रोजनेता हेल्पलाइन टीम रोजनेता हेल्पलाइन नंबर वाळ्ळनि ఎవరికి భయపడకుండా ఎంత దూరమైనా వెళ్తుందని హెచ్చరిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సోషల్ డిస్టెన్స్ ని పాటించండి కరోనాని మనం కట్టడి చేస్తూ మన సాంప్రదాయాన్ని కాపాడుకుందాం మన ప్రతి ఒక్క పండగని మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్క సంప్రదాయాన్ని పండగల్ని నిర్వహిద్దాము సోషల్ డిస్టెన్స్ మాస్క్ ని ప్లస్ శానిటైజర్ ని ప్లస్ ప్రత్యేకంగా ఉపయోగించి మన సాంప్రదాయాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను।